ముందు తప్పులు చేసేస్తారు తరువాత తీరిగ్గా వాటిని సమీక్షించుకుని సరి చేసుకోవడం మొదలు పెడతారు ఇలా చేసే కదా మాకు విలువ లేకుండా చేశారు అని టీడీపీ సీనియర్లు ఒకంత పరుషంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది దీంతో ఏం జరిగింది చంద్రబాబు చేసిన తప్పులేంటి అనే విషయం ఆసక్తిగా మారింది విషయంలోకి వెళితే గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమిని మూటగట్టుకుంది ఈ ఫలితాలతో ఒకవైపు పార్టీ అధినేత తేరుకోకముందుగానే సీనియర్లు సిద్ధ రాఘవరావు కరణం బలరాం వంటి వారు పార్టీకి దూరమయ్యారు జూనియర్లు వంశీ మద్దాలగిరి వంటి వారు కూడా పార్టీని విడిచిపెట్టారు దీంతో ఉన్నవారితోనైనా పార్టీని లైన్లో పెట్టుకునేందుకు చంద్రబాబు అనేక ప్రయాసాలు పడుతున్నారు ఈ క్రమంలోనే పార్టీలో పదవులు పంచారు గతంలో లేని విధంగా పార్లమెంటరీ జిల్లాల ఇన్ఛార్జీలను నియమించారు ఇక రాష్ట్ర కమిటీని కూడా బలోపేతం చేసేలా నేతలను మార్చారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కీలక నేతలను ఆయన దూరం పెట్టారు పార్టీలో రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్న నన్నపనేని రాజకుమారి పంచుమర్తి అనురాధ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరిరావు గుంటూరు జిల్లాకు చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయవాడ నగర పార్టీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న గత ఏడాది ఎన్నికలకు ముందు పార్టీలకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ గిరిజన నాయకురాలు గిడ్డి ఈశ్వరి ఎస్సీ నాయకురాలు టిడిపికి వెన్నదన్నగా ఉన్న ఉప్పులేటి కల్పన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి కర్నూలు నగర పార్టీ అధ్యక్షుడు టీజే భరత్ కృష్ణా జిల్లాకు చెందిన కాగిత కుటుంబం మండలి బుద్ధప్రసాద్ వేదవ్యాస్ వంటి చాలా మందికి పార్టీలో పదవులు ఇవ్వలేదు దీంతో వీరంతా కూడా పార్టీపై అలకబోనారు పార్టీకి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పనిచేస్తున్నాం అయినా మాకు అన్యాయమే జరిగింది అని ఒకరిద్దరు అంటే మాకన్నా మాట్లాడేవారు ఎవరున్నారు అని అఖిలప్రియ వంటి వారు ఫైర్ అవుతున్నారు దీంతో వీరందరికీ ఇప్పుడు చంద్రబాబు ఫోన్లు చేసి భుజగించే పని చేపట్టారు మరిన్ని పదవులు ఉన్నాయని త్వరలోనే ఛాన్స్ ఇస్తానని ఆయన చెబుతున్నారట అయితే తమ్ముళ్ళు మాత్రం అలక లేదు ఈ పరిణామాలను గమనిస్తున్న కొందరు అడుసు తోకడం ఎందుకు ఇలా బతిమాలడం ఎందుకు అని సెటైర్లు పేలుస్తున్నారు కానీ పార్టీ అన్నాక అనేక చేర్పులు మార్పులు తప్పదని అందరినీ సంతృప్తి పరచాలంటే అయ్యే పని కాదని మరికొందరు అంటున్నారు ఏది ఏమైనా పార్టీలో నెలకొన్న ఈ అసంతృప్తి ఎప్పటికి పోతుందో చూడాలి